హలో బయటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఇంటి భూమి పూజ కోసం నేను సామాన్లు తీసుకోవడం కోసం వచ్చానమాట సో ఇంకా ఏమేం ప్రిపరేషన్ చేస్తున్నాను ముందుగా అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్ అయితే భూమి పూజ వ్లాగ్ అనమాట సో ఈ వ్లాగ్లో వచ్చేసి మా మేము ఇప్పుడు ఏదైతే ఇల్లు కట్టుకోపోతున్నామో అక్కడికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ షాప్ ఉందన్నమాట అన్నీ కూడా దొరుకుతాయి సో ఇక్కడే తీసుకుంటున్నాము పసుపు కుంకుమ ఒక్కలు పసుపు కొమ్ములు ఇలా చాలా లిస్ట్ ఉందనమాట అన్నీ కూడా ఇదే షాప్లో దొరికాయి ఇంకా నవధాన్యాలు అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి రాగి బిళ్ళలు రాగి చెంబు రాగి గ్లాసులు అవి ఇంకో ప్లేస్లో తీసుకున్నాము సో ఫ్రూట్స్ ఇంకా తమలపాకులు ఇలా కొన్ని ఇంకో ప్లేస్లో తీసుకున్నాము ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా ఏమో బయటకు వస్తే నైట్ వెళ్ళేసరికి టెన్ అయింది ఇంకా ఈ షాపు నెక్స్ట్ షాపు అలా తిరుగుతూ ఇంకా అన్నీ తీసుకునేసరికి టెన్ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగే సిక్స్కి అలా బయలుదేరామన్నమాట సిక్స్ థర్టీకి పూజ అనుకున్నాము సో రేపటి బ్లాగ్లో కంప్లీట్ వీడియో పెడతాను ఇప్పుడైతే ఈ సామాన్లన్నీ ఫస్ట్ తీసేసుకుంటున్నాను తర్వాత ఏం చేశానంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ బొమ్మలు ఉన్నాయి కదా ఇది భూమి పూజకు కూడా ఒక సెట్టింగ్ లాగా చేస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ బొమ్మలు తయారు చేయడానికి అస్సలు టైం లేదు బట్ నా దగ్గర మినీ ఫుడిలో యూస్ చేసే డాల్స్ ఉన్నాయి కదా లత చంద్రయ్య మీ డాల్ ఇంకా వాళ్ళ అమ్మ డాల్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసుకు వచ్చేసి ఒక సెట్టింగ్ లాగా చేద్దామని అనుకున్నాను అనమాట ఫైనల్గా అయితే చేశాను నాకు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఏంటంటే ఏ ఫంక్షన్ జరిగినా పక్కన డాల్స్ అనేవి పెడుతున్నారు కదా సో ఈ ఫంక్షన్స్ నుండి నేను రెగ్యులర్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మన భోగి పండ్ల వా బ్లాగ్ కూడా చూసినట్టయితే మీకు తెలుస్తుంది నిమ్మికి భోగి పండ్లు పోసినప్పుడు పక్కన భోగి పండ్ల డాల్స్ని కూడా పెట్టి పెట్టాను కదా సో అలానే భూమి పూజకు కూడా డాల్స్ని పెడదాం అనుకొని తయారు చేశాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే చాలా బాగా అనిపించింది భూమి పూజ జరిగేటప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేశాను సో అది కూడా నేను లాస్ట్లో పిక్ పెడతాను చూడండి ఇంకా కూడా నేను వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి ఇది వచ్చేసి మా ఆడబడ్జ్ కోసం ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది నేనే ప్రిపేర్ చేశాను మా ఆడబడుచు ఒకళ్ళనే పిలిచామన్నమాట ఇంకా సో బ్లౌజ్ పీసు బాస్కెట్ ఇందులో వచ్చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయ అరటి పండ్లు పూలు అనమాట ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండాలని మా ఆడబడుచుకి ఇద్దామని హర్తకి తీసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట నెక్స్ట్ స్వీట్ బాక్స్ అవి కూడా కొని తర్వాత దీంట్లో పెట్టేశాను ముందు రోజైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఇవి అన్నీ ప్రిపేర్ చేసేసరికి నాకు నైట్ అన్ని సామాన్లు తీసిపెట్టి పూజకు కావాల్సినవన్నీ కొనుకొచ్చినవి కాకుండా కొన్ని ఇంట్లో కూడా చెప్పారు సో అవన్నీ తీసిపెట్టేసరికి నాకు ఒక వన్ టూ అయింది సో ఇదేనండి చేసిన సెట్టింగు చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ అయితే ఫస్ట్ మా హస్బెండ్ తర్ మధ్యలో ఉన్నది నేను అక్కడ మా అత్తయ్య మా అత్తయ్య చేతిలో నిమ్మి వెనక ఇతరు డోని టోనీ అనమాట ఇలా అనుకున్నాను పంతులు గారిని కూడా పెడితే బాగుంటుందని చిన్న బొమ్మను పెట్టేశాను అనమాట ఇంకా పూజ స్టార్ట్ అయ్యాక సెట్టింగ్ సెట్టింగ్ని కూడా పక్కన తీసుకెళ్ళి పెట్టాను అనమాట ఈ వ్లాగ్ అంతా రేప్ షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చేస్తాయి